పాపములు క్షమించాడన్న నిశ్చయత నీలో ఉందా? ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తావా? అంటే చివరి వరకు నమ్మకంగా జీవిస్తావా? మధ్యలో ఎన్నో రకాలైన అవాంతరమైన పరిస్థితులు, కష్టాలు, నష్టాలు, బాధలు, మరణ పర్యంతం వరకు నమ్మకంగా ఉండి ఆయన కొరకు నమ్మకంగా విశ్వాసంతో జీవిస్తావా? మరి ప్రభు నిన్ను రక్షించాడన్న నిశ్చయత నీలో ఉందా? పాపములు క్షమించబడ్డ నిశ్చయత నీలో ఉందా? కనుక నీవు ఇచ్చిన సాక్ష్యమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. మూడు సార్లు కాదు, ఒకసారే ఒకసారే మూడు సార్లు ముందుగా తండ్రి యొక్క కుమారుని యొక్క నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా పాటించేయు దూత నన్ను దాటిపోయేను. నా సంకట దుఃఖములెల్లా తీరిపోయేగా నా సింపజేయు దూత నన్ను దాటిపోయేను. ప్రార్థన పరిశుద్ధుడా, ప్రేంగల మా తండ్రి, జీవాధిపతి, మీ పాదముల కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు నమ్మదగిన దేవుడుగా ఉండి మా తండ్రి ఈ రోజున నూతనంగా వ్యక్తి మా తండ్రి